ఆంధ్ర బ్యాంకుతో మా సంబంధం ఏంటంటే మహిళా పొదుపు పరపతి సంఘాలు మహిళా సాధికారత ఉన్నారు ఆర్థిక స్తోమతను పెంపొందించకుండా మహిళలు ఏ విధంగా సాధికారత సాధించగలరనేటటువంటి తపంతో రాష్ట్ర 1987 సంవత్సరం తిరుపతి పట్టణంలో మహిళా పొదుపు పరపతి సంఘాలు ప్రారంభించాను పొదుపు ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో ప్రారంభించిన తర్వాత బ్యాంకులంతా కూడా లోన్లు ఇవ్వాలంటే మాకు ఇవ్వండి మేము గ్యారంటీ ఉంటాము పొదుపు సంఘాలకు ఇస్తాము స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత వాళ్లకు జీవనోపాధికి ఇన్కమ్ జనరేటింగ్ స్టార్ట్ చేయడానికి లోన్లు సకాలంలో కావాల్సినంత ఇస్తే తప్పకుండా వాళ్ళు తిరిగి చెల్లించగలరనేటటువంటి దీంతో మేము అప్పుడు బ్యాంకులు అడిగినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. నబార్డు అప్పుడు చైర్మన్గా ఉన్న కోటయ్య గారు కొత్త సెమినార్లు వర్క్షాప్లు పెట్టమని తింటున్నారు. బ్యాంకులంతా కూడా నేషనలైజ్డ్ బ్యాంకులను తీసుకొచ్చి మా గ్రూపుల మీద చూపించి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ రీపేమెంట్ కెపాసిటీ ఇవంతా చూసిన తర్వాత బ్యాంకులు కూడా ముందుకొచ్చి మేము కూడా ఇస్తాము దూరలని ప్రప్రథమంగా వచ్చినటువంటి బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ 87 అప్పటి నుంచి ఇంతవరకు కొన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చాం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు ఏమి గ్యారంటీ లేదు ఏమి లేదు నా ఆస్తిపాస్తులు సెక్యూరిటీ ఇవ్వలేదు సంస్థకు ఉన్న ఆస్తిపాస్తులు కూడా ఇవ్వలేదు. కార్యనిర్వాహక వర్గం రిజల్యూషను నా సంతకంతో సంస్థ మీద నా మీద విశ్వాసం పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. నిర్విరామంగా ఆ కార్యక్రమం పేదరిక నిర్మూలన మహిళల ద్వారా సాధికారిత సాధించగలిగాం. దానివల్లే అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా రాసుకు రావడం దక్కింది. ఆ ఘనతంతా కూడా మన ఆంధ్ర బ్యాంకుకే చెందుతుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకనే ఈ కార్యక్రమాలు ఈరోజు ఇక్కడికి రావడం ప్రదర్శించి వారి గౌరవాన్ని ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం ఏ విధంగా ఇంకా 8,000 మందికి నేను సహాయం చేయగలను 8 లక్షల కుటుంబాలను ఆదుకొని వాళ్ళు సకాలంలో నేను గ్యారంటీ ఉండి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆర్థిక సాధికారత కాకుండా రాజకీయ సాంఘికంగా కూడా వాళ్ళు పైకి తీసుకురావచ్చుననేటువంటి తపన ఉన్న నాకు ఇది ఒక మహదావకాశంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆంధ్ర బ్యాంక్ వారికి నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్ర బ్యాంక్ ప్రపంచం అంతా కూడా నలుమూలలో విస్తరించి ఇన్ని సేవలు చేసుకుందంటే ఈ సంస్థ నిర్వాహకులు అధికార యంత్రాంగం శాఖల మేనేజర్లు మీరంతా ఒక నిబద్ధతో నిష్టతో సేవ చేయబట్టి ఈ సంస్థ ఈ విధంగా వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఎదగాలని అంటే ఆంధ్ర బ్యాంక్ అంటే వయసులో చిన్నవాడైనా నా అభిలాష ఆకాంక్ష భగవంతుడు ఆశీర్వదిస్తాడని మీకు అందరికీ సుఖ సంతాలు సేవా భావాన్ని కలిగించాలని దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై.